नेशनलिस्ट हब कॉन्क्लेव 2023 रणक्षेत्रम ఈ నెల 16న ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వారు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగలరు. వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. నేను మీ హరిప్రసాద్. ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చిట్చాట్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10వ తేదీలోపు నోటిఫికేషన్ వస్తేనే నిర్ణీత సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఈలోగా నోటిఫికేషన్ రావడం అనుమానమే అని సందేహం వ్యక్తం చేశారు. అలా జరిగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటుతో పాటే జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో తీసుకునే నిర్ణయం తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీకే లాభమన్నారు మంత్రి కేటీఆర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. సిఐడి వాదనాలతో ఏసీబీ న్యాయమూర్తి ఏకీభవించారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో భద్రతను చూపిస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు హౌస్ కస్టడీ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఆయనకు పూర్తి భద్రతను కల్పించామని, ఈ జైల్లో ఆయనకు ఎలాంటి ముప్పు లేదని సిఐడి వాదనలు వినిపించింది. చంద్రబాబు భద్రతకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక బ్యారక్ ఇచ్చామని కోర్టుకు సిఐడి తెలిపింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, సిఐడి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు సోమవారం సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. చంద్రబాబు పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు చెప్పారు ఏసీబీ న్యాయమూర్తి. పిటిషన్ తిరస్కరణ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. జైల్లో ఉన్న చంద్రబాబును చూసి బయటకు వస్తూ ఉంటే నాలో ఒక భాగం అక్కడే వదిలేసినట్లు అనిపించిందన్నారు నారా భువనేశ్వరి. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు నిత్యం ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి అని భువనేశ్వరి చెప్పారు. అలాంటి వ్యక్తిని ఆయన నిర్మించిన జైలులోనే కట్టిపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ లేని కేసులో ఇరికించి చంద్రబాబును జైల్లో పెట్టారని ఆరోపించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ప్రజల కోసం పనిచేస్తోందని, ఆ కుటుంబ సభ్యురాలుగా తాను హామీ ఇస్తున్నానని వ్యాఖ్యానించారు. జైల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా కనిపించడం లేదన్నారు. చెన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోందని చెప్పారు. ఇది తమ కుటుంబానికి, పార్టీకి కష్ట సమయమని, ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే ఆయన మాట్లాడేవారు. వాళ్ళ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవెల్లో నంబర్ 1గా ఉండాలని ఆయన జీవితం అంతా మీకోసం ధారపోశారు. ఎప్పుడన్నా నేను కుటుంబం గురించి మాట్లాడాలంటే గట్టిగా నిలబడి నిలదీస్తే కూడా ఆయన ఒకటే అనేవారు, నాకు ముందర ప్రజలు ముఖ్యం, తర్వాతే కుటుంబం. అట్లాంటి మనిషికి ఇవాళ ఆయన తీసుకెళ్ళి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్లోనే కట్టిపడేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర స్థాయిలో స్పందించారు. టీడీపీ అధినేతను అరెస్టు చేసిన విధానం సరిగ్గా లేదన్నారు. ఓ ఫ్యాక్షనిస్టులా అరెస్టు చేసి తరలించారని ధ్వజమెత్తారు. అంత చేసినా చంద్రబాబు అదరలేదు, బెదరలేదని కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. తాత్కాలికంగా పాపం గెలవచ్చునని కానీ అంతిమ విజయం మాత్రం సత్యానిదే అవుతుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని కానీ ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. పులి ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన భయపడినట్లు కాదని గుర్తించాలన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని టీడీపీ ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఐఏఎస్లను బాధ్యులుగా చేసి నేడు చంద్రబాబు కేసులో ఐఏఎస్లను బాధ్యులుగా ఎందుకు చేయలేదంటూ పొన్నవోలును అశోక్ బాబు ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేయడమే జగన్మోహన్ రెడ్డి జీవిత ఆశయమా అని ప్రశ్నించారు. జగన్ కళ్ళలో ఆనందం చూసేందుకే సుధాకర్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గతంలో జగన్ చేసిన అవినీతి సొమ్ము ఎటుపోయిందో సిబిఐ ఈడీలు స్పష్టంగా చెప్పాయన్నారు. మరో స్కిల్ స్కామ్లో డబ్బు ఎటుపోయిందో సుధాకర్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని మండిపడ్డారు. ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఒకే ఇంటి నెంబర్పై పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జూన్లో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అర్హులైన వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రఘురామ ఆరోపణలకు బదులిస్తూ లేఖ రాసింది. దొంగ ఓట్ల ఎరువేతకు చర్యలు చేపట్టినట్టు ఈసీ వెల్లడించింది. ఏపీలో 27,13,443 దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించింది. 0 ఇంటి నంబర్తో 251,767 ఓట్లు ఉన్నట్లు వివరించింది. ఒకే డోర్ నెంబర్ కలిగిన ఓట్లు 24,61,676 ఉన్నట్లు గుర్తించామని వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. చంద్రబాబు చిత్ర పరిశ్రమకు శ్రేయోభిలాష వంటి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే చిత్ర పరిశ్రమ పెద్దలు ఎవరూ స్పందించకపోవడం దారుణమని నటి కుమార్ వ్యాఖ్యానించారు. దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రమే చంద్రబాబు అరెస్టుపై ఖండించారని, ఆయన తప్ప చిత్ర పరిశ్రమలో ఎవరూ కూడా చంద్రబాబు అరెస్టుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎవరికి భయపడి మౌనంగా ఉంటున్నారని నటి కుమార్ నిలదీశారు. పదవి వచ్చినప్పుడు వెళ్ళి బొకేలు ఇవ్వడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాలన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజానీకాన్ని వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్లో బీజేవైఎం రాష్ట్ర సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13-14 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ సమస్యలపై దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచి మోసం చేయడం జరిగింది. అది రైతాంగ విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, కార్మికుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, కనీసము పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, వైద్య విద్య ఆరోగ్యము దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈ నెల 13-14 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్య పైన 24 గంటల దీక్ష, 13 ఉదయం నుంచి 14 మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క నిరుద్యోగ సమస్య పైన భారతీయ జనతా పార్టీ దీక్ష చేపట్టాము. దానికి మరి ఇదైతే సాగర్ రైతుల పరిస్థితిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నాగార్జున సాగర్ వాటర్ లెవెల్
ఇంతకన్నా డెడ్ స్టోరేజ్లో ఉన్నా కూడా రైతులకు నీళ్లు అందించామని, నేడు రైతులకు నీళ్లు వదలడం లేదని మండిపడ్డారు. దీనిపై ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని ఆరోపించారు. హైదరాబాద్లో ఈ నెల 17న మొదటిసారి కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలంతా హైదరాబాద్ వస్తూ ఉండటంతో నల్గొండ పార్లమెంటు నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. దగ్గరలో ఒక అద్భుతమైన దేశంలోనే ఒక చారిత్రాత్మక సభగా నిలిచిపోయే ఒక కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి, ఈ సభకి మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు, పెద్దలు పూజ్యులు, 11 సార్లు గెలిచి అరుదైన రికార్డు స్థాపించిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు, మన ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. 6,000కు పైగా దరఖాస్తులు రావడంతో దరఖాస్తుదారులతో టికెట్ ఎవరికి దక్కుతుందో అని ఉత్కంఠ నెలకొంది. దాంతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ కార్యదర్శి ఎస్ఎం ప్రగతి దరఖాస్తును సమర్పించారు. కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించడం ఖాయమని కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారని ప్రకటన రాగానే బీఆర్ఎస్ సంబరాలు చేసుకుందని ఎద్దేవా చేశారు. తాగునీటి కోసం 195 కోట్లు ఇవ్వగానే నిధుల వరద వస్తుందని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. 9 ఏళ్లుగా కామారెడ్డిలో తాగునీటి సమస్య, పైప్లైన్ సమస్యలు ఎమ్మెల్యేకు కనపడలేదా అని ప్రశ్నించారు. ఇన్నేళ్లుగా కామారెడ్డికి నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాత్రికి రాత్రి ఒక్క చింతమడక గ్రామానికే 2,000 కోట్లు కేటాయించారని మండిపడ్డారు. కామారెడ్డిలో 96 గ్రామాలకు 8,000 కోట్లు తెస్తావని గంప గోవర్ధన్ని వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. 2,000 కోట్లు ఇస్తే ఇయ్యాలటికి ఈ రోజుకు ఇంకా ఇనాగ్రేషన్ కాలేదు. తుది మెరుగులు దిద్దుతున్నటువంటి గజ్వేల్ బస్ స్టాండ్ ఒక ముఖ్యమంత్రికి, కానీ అదే చింతమడకకు 1,200 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. అదే చింతమడకకు హౌసింగ్ కింద 550 కోట్లు రిలీజ్ చేశారు. అదే చింతమడకకు ఏసీఆల్లో రోడ్లు అని చెప్పి 200 కోట్లు రిలీజ్ చేశారు. కానీ కనపడేటి కొన్ని, కనపడని కొన్ని. 2,000 కోట్ల రూపాయలు చింతమడక ఒకే ఒక గ్రామం 600 నుంచి 1,000 ఇండ్లకు పాకినటువంటి ఒక జమిలి ఎన్నికలు కేవలం ఊహాగానాలు మాత్రమే అని, డిసెంబర్లోనే ఎన్నికలు ఉంటాయనే నమ్మకం తనకు ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. నిజామాబాద్లోని నిఖిల్ సాయిలో ప్రెస్ మీట్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తామంటూ సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెర లేపారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసింది ఏమీ లేదని డీకే అరుణ మండిపడ్డారు. ఎక్కడ కూడా బంగారు తెలంగాణ అటువంటి ఎక్కడ కూడా ఏ మారుమూల పోయినా ఎక్కడ పోయినా దాని యొక్క సాక్ష్యాలు అనేవి ఈరోజు కేసీఆర్ గారు చూపించగలుగుతారా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్న ఇస్తాను. ఈరోజు ఈ ఉత్సవాలని 17 సెప్టెంబర్ ఉత్సవాన్ని అధికారికంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా ఉత్సవాలను చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తుందని మన హోంశాఖ, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరం కూడా క్షేత్రస్థాయికి తీసుకెళ్లి రేపు జరగబోయేటటువంటి ముదోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం రసభాసగా మారింది. విలేకరుల సమావేశంలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్న విజయకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ కాదని, ఇది బీఆర్ఎస్ పార్టీ అని, వారి చెప్పు చేతల్లో నడుస్తోందని ఆరోపించారు. స్థానికేతరులకు ప్రాధాన్యత ఇచ్చి స్థానికులనే మర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కండువాను పడేసి సమావేశం నుంచి విజయకుమార్ రెడ్డి నిష్క్రమించారు.
పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారని, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆయనకు ఆస్తమా, కిడ్నీ, బీపీ సమస్యలు కూడా ఉన్నాయని వెల్లడించారు. వయస్సు రీత్యా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్కి వచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ మామ అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హాలియాలో అభినందన సభ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు బ్యాగులు, క్రీడా వస్తువులు అందించారు. అల్లు అర్జున్కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడం ఆనందంగా ఉందంటున్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో మా ఉమ్మడి నల్గొండ ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో ఆలియా పట్టణంలో ఈరోజు పెద్ద ఎత్తున అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అభినందన సభ చేసి విద్యార్థులకు కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. వారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అల్లు అర్జున్ గారికి ఉత్తమ నటుడు అవార్డు రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 69 సంవత్సరాల కళ, తెలుగు ప్రజల కళ నెరవేరినందుకు అది అల్లు అర్జున్ రావడం అంటే ఇంకా చాలా సంతోషం కలిగింది. ఈ అవార్డుతోటి తను మొత్తం యావత్ భారతదేశం కాక ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ ఒక పేరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున అవార్డులు వస్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు సభలో కూడా కేసీఆర్ ఫౌండేషన్ ద్వారానే ఈ విద్యార్థులకు కిట్లు మొత్తం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? దీని దాదాపు ఈ యొక్క కేసీఆర్ ఫౌండేషన్ చేసి 2006 చేశాను. అనేది 2006 నుంచి కూడా ఈ కార్యక్రమాలు నేను పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూళ్ళల్లో, ఎందుకంటే నేను కూడా గ్రామీణ ప్రాంతం స్కూల్కి వెళ్ళి వచ్చినని, నేను దాదాపు మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు నడిచి, అంటే ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ దాకా నడకతోటే మేము ఆ చదువు జరిగింది చేయబట్టి అలాంటి పిల్లలకు ఒక స్ఫూర్తిని ఇవ్వాలి. ఈ గ్రామీణ ప్రాంతం నుంచి మేము వచ్చినాము, ఈరోజు మా కాళ్ళ మీద మేము నిలవడం అంటే కష్టపడి మనం మన యొక్క తల్లిదండ్రులు చేసిన వారి యొక్క కళలు నెరవేర్చాలని చెప్పి వారికి పేరు రావాలని చెప్పి చేసినామని చెప్పి ఒక స్ఫూర్తి, ఒక వారిలో స్ఫూర్తి నింపాలని చెప్పి నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కేసీఆర్ ఫౌండేషన్ తోటి అన్ని రకాల కార్యక్రమాలు చేశానని చెప్పేసి పదవులు ఉన్నా లేకున్నా కానీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఖచ్చితంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి కంచర్ల కృష్ణారెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శేఖర్తో పరమేశ్. ఇవి పడవరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ. నేషనలిస్ట్ హబ్ కాన్క్లేవ్ 2023 రణక్షేత్రం ఈ నెల 16 ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్లో. రిజిస్ట్రేషన్ చేసుకునే వారు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.